ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అధికార పార్టీలో నానా అవస్థలు పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం జగన్ కు మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీని ఏదో ఒక రూపంలో విమర్శిస్తూ వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు అధికార పార్టీలో వారు పడుతున్న బాధల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రధానంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పడుతున్న బాధల గురించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యేకి అక్కడ వైసీపీ నాయకుడికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది, తమ నాయకుడి కాళ్లు పట్టుకుని పార్టీలోకి వచ్చాడని వంశీపై దుట్టా రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వంశీకి తీవ్ర అవమానకరంగా ఉన్నాయని వంశీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు అదే ప్రచారం కరణం బలరాం విషయంలో కూడా జరుగుతోంది. కరణం బలరాం వైసీపీ వాళ్ళ కాళ్లు పట్టుకుని తమ పార్టీలోకి వచ్చారు అని అధికార పార్టీకి చెందిన అమర్చి కృష్ణమోహన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా చీరాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత ఇక కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ అమర్చి కృష్ణమోహన్ కి కౌంటర్ ఇచ్చారు. ఈ రచ్చ అధిష్టానం వరకు వెళ్ళింది. అమర్చి కృష్ణమోహన్ తనపై పరోక్ష వ్యాఖ్యలు చేశారంటూ కరణం వెంకటేష్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ కి ఫిర్యాదు చేశారు. అంతవరకు బాగానే ఉంది, కానీ అసలు తెలుగుదేశం పార్టీలో కరణం బలరాం కి చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో అయితే ఆయన పార్టీలో నెంబర్ వన్ అనే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితులను చూశాం. ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని చాలా మంది డిమాండ్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేసిన పరిస్థితులు కూడా మనం చూసిన సంగతి తెలిసిందే. ఒకానొక టైంలో ఇందిరాగాంధీ మెప్పు పొందిన కరణం బలరాం ఇప్పుడు కాళ్లు పట్టుకున్నారు, ఒకరి భిక్ష మీద వచ్చారు అంటూ ఆరోపణలు చేయడం కరణం వర్గాన్ని కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.